అబ్బా ఈ షించానుగాడు ఏ మూలకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వీడికి రేపు చూసుకుందాము అని చెప్పినా కూడా వీడైతే అస్సలు వినట్లేదు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మన షింఛన్గాడు ఏ మూలకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎందుకు ఏ మూలకు వెళ్ళిపోయి ఏడుస్తున్నాడని చెప్పేసి నేను అంటున్నాను తెలుసా నిన్న మనమైతే టపాకాయలు తీసుకొచ్చాం కదా అదే దీపావళి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి మనమైతే టపాకాయలు తీసుకొచ్చాం కదా ఆ టపాకాయలు వచ్చేసరికి ఒక్క నిమిషం ఆగండి అరే ఎవరబ్బా రే సించాన్గా ఇక్కడ ఏడుస్తున్నావా రే నీకు మరీ మరీ చెప్పాను కదా రేపు వెళ్దాం రేపు వెళ్దాం అని చెప్పేసి అయినా కూడా ఏడిస్తా ఏడకుండా ఏం చేయమంటావు అంతకుడి బాబు నాకు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది బాబు తీసుకొచ్చాము అందరూ దొంగలు ఈ విధంగా చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు అంతకుడి బాబు నేనేమైనా అనుకున్నాను నేంట్ర సిం నాకేమైనా తెలుసా ఏంటి విధంగా జరుగుతుంది అని చెప్పేసి అయినా కూడా నువ్వు అందకలే ఏ మా బాబు నీకు మరీ మరీ చెప్పాను కదా రేపు ఖచ్చితంగా ఆ దొంగ ఎవడో వెతుకుదామని అని చెప్పేసి అయినా కూడా నువ్వు ఏడిస్తే ఎలారా నాకు అర్థంగా కడుగుతాను అదే కాకుండా మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటని చెప్పేసి ఎలా ఏడుస్తూ ఉంటే బాబు లెగిస్తా కానీ ఈ విధంగా జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు అంతకుడి బాబు నాకైతే ఆ విషయం మైండ్ లో నుంచి అస్సలు పోవట్లేదు తెలుసా నిన్నే కదా అంతకుడి బాబు తీసుకొచ్చాం ఎంతో ఆశ మీద తీసుకొచ్చాం అంతకుడి బాబు అవునరా నేను కూడా ఎంతో ఆశతోనే తీసుకొచ్చానరా కాకపోతే ఈ విధంగా జరుగుతుందని మనం ఏమైనా ఏంటి అయినా అది దొంగ తీసాడో లేకపోతే ఎవరు తీసారో మనకైతే తెలియదు కదా ఫ్రెండ్స్ మేమే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసా మీకైతే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది కాకపోతే నేనైతే ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు రేపు మార్నింగ్ అయితే చెప్దాం అనుకుంటున్నాము ఎందుకంటే అదైతే చాలా అంటే చాలా పెద్ద మ్యాటర్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్దాం అని చెప్పేసి అసలు అనుకోవట్లేదు అందుకనే మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి ఇంట్లో అయితే పడుకుని పోయిన తర్వాత మీకైతే మార్నింగ్ అయితే చెప్తాం ఏమంటారు ఆరోచించాను అవును ఫ్రెండ్స్ మన అంతయుడు బాబు చెప్పిన విధంగానే మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి పడుకున్న తర్వాత మార్నింగ్ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా మీకైతే అర్థం కాదు అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి పడుకుని రేపు మాట్లాడుకుందాం ఎందుకు అర్థం కాదు అంటున్నాను తెలుసా మేమైతే నిద్ర మాత్రం ఉన్నాం కదా అది కాకుండా నాకైతే చాలా అంటే చాలా డీప్ స్లీప్ వస్తుంది కానీ నేనైతే అలా కూర్చునే ఉన్నాను సరేలేండి ఫ్రెండ్స్ దీని గురించి అయితే పక్క నుంచి వేద్దాం మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్ గా పడుకొని రేపు మార్నింగ్ అయితే దీని గురించి అయితే మాట్లాడదాం సరేనా అంతగ బాబు గుడ్ నైట్ అయితే గుడ్ నైట్ రచించాను గుడ్ నైట్ ఫ్రెండ్స్ మీతో అయితే ఈ విషయం గురించి మార్నింగ్ అయితే మాట్లాడతాను అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే అంతగడ బాబు లేగంతగడ బాబు లేగు ఫాస్ట్ గా లేగంతగడ బాబు చాలా అంటే చాలా టైం అయితే అయిపోయింది ఇంకా పడుకుంటా ఏంటి అంతగడ బాబు మనం వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి నువ్వైతే అన్నావు కదా అంతగడ బాబు నిన్నైతే నా బుర్ర తిన్నావు ఏడ్చిన కూడా సరిగా యాడ్ అవ్వలేదు లేగంతగడ బాబు లేగు ఫాస్ట్ గా వెళ్దాం అరే అప్పుడే మార్నింగ్ అయిపోయిందా ఊరి నాయనో ఎండ కూడా వచ్చేసింది అంటే ఒక తొమ్మిది పది అయితే అయిపోయింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు క్లైమేట్ చాలా అంటే చాలా స్పీడ్గా రన్ అయితే అయిపోతుంది అబ్బా క్లైమేటే కాదు టైం కూడా చాలా అంటే చాలా స్పీడ్గా రన్ అయిపోతుంది కానీ మన నిద్ర వచ్చేసి మొద్దు నిద్ర కదా అందుకని చెప్పేసి మనమైతే అంత స్పీడ్గా లేదు ఓకే మీకైతే నేను చెప్తా అన్నాను చూసారా ఒక విషయం అయితే ఆ విషయం అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే నిన్న దీపావళికి కావాల్సిన టపాకాయలు అయితే తీసుకొచ్చాం కదా అంటే నేను చెప్తున్నప్పుడు సగంలో ఆపేశానులండి ఇప్పుడైతే పూర్తిగా చెప్తున్నాను ఆ టపాకాయలు వచ్చేసరికి ఎవరో దొంగలించారు ఫ్రెండ్స్ ఎవరు దొంగలించారా లేకపోతే ఇంకేమైనా అయ్యాయా అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఇంట్లో ఉన్నవి ఎలా పోతాయి చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఎవరైనా తీసారని అనుకోకపోయినా కూడా ఇంకెలా పోతాయి చెప్పండి ఎవరైనా ఖచ్చితంగా దొంగలు తీసుకెళ్తే కాబట్టి ఈ విధంగా అవుతాయి కదా అందుకని చెప్పేసి ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి నేనైతే అంటున్నాను కానీ ఈ విధంగా ఎందుకు దొంగతనం చేశారో నాకైతే అర్థం కావట్లేదు దెబ్బ కానీ ఈ దీపావళికి ప్రతి ఒక్కరూ బాంబులు తీసుకొస్తారు కదా అదీ కాకుండా నేను తీసుకొచ్చినప్పుడు ఈ టైంకి తీసుకొచ్చిన చెప్పేసి వాళ్ళకి ఎలా తెలిసిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ బాబు అవ్వకపోయినా ఖచ్చితంగా దొంగలు అయి ఉంటారు బాబు లేకపోతే ఇంకెలా పోతాయి బాబు ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్లే ఉండాలి ఖచ్చితంగా అది దొంగలైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళైనా తెలిసిన వాళ్ళు కాకపోయినా నాకు తెలిసినంత వరకు తెలిసిన వాళ్ళైతే అయితే ఈ విధంగా తీరాంత బాబు ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా లేదు ఒకవేళ తీసినా కూడా ఎంతసేపు అయితే ఉండరు ఈ పాటికి ఫోన్ చేసి మనకైతే చెప్పేసి ఉంటారు అంత బాబు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అది దొంగ అయి ఉంటారు కానీ మనమైతే ఈ ఎలా అయినా ఖచ్చితంగా రచించాను వాడిని పట్టుకోవడమే కాకుండా పట్టుకుని రెండు రా లేకపోతే మనకి దీపావళి దగ్గరకు వచ్చేసింది రా ఒకటో రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రెండు రోజుల్లో వాడు మన బాంబులు పట్టుకెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళి ఇంకెక్కడ కొందామన్నా కూడా ఉండకపోతే అందుకని చెప్పేసి వాడిని అయితే పట్టుకొని బాబుగా కొమ్ముకూడదు లేకపోతే మన దీపావళి సెలబ్రేట్ చేసుకున్న బాంబులు వాడు పట్టుకెళ్తాడా ఖచ్చితంగా వాడిని అయితే కొమ్మాలి కానీ వాడిని కొట్టడానికి వెళ్లే ముందు మనమైతే ముందుగా సీసీ కెమెరాలు అయితే తీసుకురావడం మంచిది ఎందుకంటే ఎందుకంటే మన ఇంటికి మళ్ళీ వస్తారు కదా వాడు అందుకని చెప్పేసి మనమైతే ముందుగా సీసీ కెమెరా అయితే తీసుకొని అంతా కానీ కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను వాడిని కొట్టడానికి వెళ్దామన్నా కూడా వాడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి ముందుగా మనమైతే సీసీ కెమెరా తీసుకురావడానికి అయితే వెళ్దాం సీసీ కెమెరా తెచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ మన ఈడున్నాడు కదా ఐరన్ మ్యాన్ గారు వాడి దగ్గరికి వెళ్ళైతే కొన్ని బాంబులు అయితే తీసుకెళ్దాం అప్పుడు ఖచ్చితంగా వాడైతే మనల్ని ఫాలో అయ్యి రావాల్సిందే నాకు తెలిసినంత వరకు లేకపోతే మొన్న కూడా ఎలా వచ్చాడు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కూడా రావచ్చు అందుకని చెప్పేసి వాడైతే ఫాలో అవుతాడేమో చెప్పి నేను అంటున్నాను ఒకవేళ ఫాలో అయినా కూడా మనకి తెలియకుండానే ఫాలో అవుతాలేండి కానీ మనమైతే సీసీ కెమెరా పెడతాం కదా అప్పుడు చూద్దాం వాడైతే దొరుకుతాడు కదా మామూలుగా తగలేదు ఫ్రెండ్స్ నా చేతిలో మాత్రం వాడికైతే చాలా అంటే చాలా గట్టిగా నేనైతే కొడతాను ఓకే మనమైతే ఇంకా లేట్ చేయకుండా సీసీ కెమెరా ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్దాం కానీ దగ్గరలోనే ఉందా లేకపోతే దూరం ఉందో నాకైతే తెలియదు రేషించా నీకేమైనా తెలుసా తెలుసా అంత బాబు నేనైతే మ్యాప్స్ అయితే పెడతాను దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపో కాకపోతే ఏంటి బాబు నీ వాయిస్ ఈ రోజు ఎలా ఉంది నాకైతే అసలు అర్థం కావట్లేదు నీకు ఒంట్లో బాగాలేదేమో అని నాకైతే అనిపిస్తుంది అందుకే మనమైతే సీసీ కెమెరా తీసుకున్న వెంటనే మనమైతే హాస్పిటల్కి వెళ్దాం అంతగా బాబు ఎందుకంటే మంచిది నీకైతే సీరియస్ అయింది అనుకో చాలా అంటే చాలా ప్రాబ్లం కదా అందుకని చెప్పేసి మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్దాం ఏమంటాం అంతగా బాబు ఏంట్రా హాస్పిటల్ కా రే నాకేం కాలేదురా బాబు జస్ట్ జలుబు చేసిందంటే ఫ్రెండ్స్ నాకైతే కొంచెం జలుబు అయితే చేసింది అదే కాకుండా కొంచెం దగ్గు కూడా ఎక్కువైంది రండి అందుకని చెప్పేసి నాకైతే వాయిస్ ఈ విధంగా వస్తుంది మీరైతే ఈ ఒక్క రోజుకో రెండు రోజుల అడ్జస్ట్ అవ్వండి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది రండి కానీ ఈ మధ్య బాగా పట్టేస్తుంది అబ్బా ఎందుకంటే చలికాలం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా పట్టేస్తుంది మీరైతే ఏం వరి అవ్వకండి నా హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రండి మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా ఎందుకంటే చలికాలం కాబట్టి చలి చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది జ్వరాలు వస్తాయి అలానే మీకైతే కోల్డ్ వస్తుంది చాలా అంటే చాలా రకరకాలు అయితే వస్తాయి అందుకని చెప్పేసి మీరైతే ఎక్కువగా బయటకి అయితే వెళ్ళకండి స్కూల్కి వెళ్తామా ఇంటికి వచ్చేసామా ఇంట్లో ఉన్నామా అదే చేయాలి సరేనా మీరైతే ఖచ్చితంగా అదే విధంగా చేస్తారనికో లేకపోతే మీకు చలితో పాటు చాలా అంటే చాలా విపరీతమైన జలుబైతే చేస్తుంది అందుకని చెప్పేసి మీరైతే ఎక్కువగా బయటికి వెళ్ళకండి ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా స్వెటర్ అవన్నీ మీరైతే జాగ్రత్తలు తీసుకొని బయటకి అయితే వెళ్ళండి అది కాకుండా ఇంట్లో వేడి నీళ్ళు తాగండి చల్లటి నీళ్ళు కూడా అసలు తీసుకోకండి ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగినా కూడా మీకైతే చాలా అంటే చాలా కోల్డ్ అయితే పట్టేస్తుంది అదే జలుబు అయితే చాలా అంటే చాలా పట్టేస్తుంది అందుకని చెప్పేసి మీరైతే అసలు వెళ్లకుండా ఉంటారని నేనే అనుకుంటున్నాను అది కాకుండా మీరైతే ఎక్కువ వేడి నీళ్ళు కూడా తాగుతారని నేనే అనుకుంటున్నాను ఓకే మొత్తం మనమైతే లొకేషన్ అయితే వచ్చేసామని చెప్పుకోవాలి కానీ ఏంటబ్బా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది నాకు తెలిసినంత వరకు ఏమో అయింది అనుకుంటారు రే రే లెగన్ రా లెగన్ రా ఇక్కడ అందరం వస్తున్నామా ప్రతి ఒక్కరికి ఖాళీ ఉంచడం తెలియదు వీళ్ళకైతే చాలా అంటే చాలా దారుణంగా ట్రాఫిక్ అయితే చేస్తున్నారు అబ్బా వీళ్ళు అయితే ఏమనుకుంటున్నారో ఏంటో గ్యాంగ్స్టర్స్ అనుకుంటున్నారేమో వీళ్ళకి వీళ్ళు ఓకేలేండి వాళ్ళ గురించి అయితే పక్క నుంచి వద్దాం మొత్తానికి మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ మనమైతే తీసుకెళ్ళిపోతాం సారీ సారీ అన్ని కాదులండి ఒక రెండు అయితే తీసుకెళ్దాం ఎందుకంటే మనకైతే రెండు సరిపోతాం అది కాకుండా ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కటి వచ్చేసరికి లక్ష రూపాయలైతే ఉంటుంది కాకపోతే ఈ ప్లేస్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది అండి కానీ మనమైతే ఒక రెండు అయితే తీసుకెళ్దాం మన శించాను అది అడ్డు వచ్చేస్తున్నాడు అబ్బా మనమైతే వీడు అడ్డు తొలగించుకొని అప్పుడు మనమైతే చూద్దాం కానీ ఒకటి కూడా కనబడలేదు కదా అందుకని చెప్పేసి నేనైతే బైక్ అయితే అడ్డు పెట్టాను ఓకే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతూ ఆగుతూ ఉంటుంది చూసారా బ్లింక్ అవుతూ ఉంది అది వచ్చేసరికి బాగుంది అబ్బా అంటే వైడ్ ఆంగిల్ సైడ్ అయితే బాగుంటుంది కానీ పెద్దగా ఉన్నవి ఎక్కువగా పని చేయబబ్బా నాకు తెలిసినంతవరకు అందుకని చెప్పేసి పెద్ద మనకైతే అంతగా యూజ్ అవ్వవు ఒకటి అలానే దీని బ్యాక్ సైడ్ ఒకటైతే కనబడడం చూసారా ఆ బల్బులా వచ్చేసరికి ఈ రెండు ఈ రెండు తీసుకెళ్తే సరిపోతుంది అప్పుడు ఆ దొంగ ఎవడైనా మనకైతే చాలా అంటే చాలా క్లియర్గా కనబడతాడు ఎందుకంటే మన ఇంటి ఎదురుగానే వెళ్తాడు కదా అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా కనబడతాడు వాడి దొంగ అయినా మన ఫ్రెండ్ అయినా నేనైతే అసలు వదిలేదే లేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే సీసీ కెమెరాలు అయితే తీసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి మనమైతే ఫిక్స్ చేద్దాం ఒకటి వచ్చేసరికి ఒక రౌండ్ బాల్ అయితే ఉంది కదా అదొకటి తీసుకున్నాం అలానే ఇంకోటి వచ్చేసరికి మీకైతే చూపించాను కదా బ్లింక్ అవుతూ ఉంటుందని చెప్పేసి అదొకటి అయితే తీసుకున్నాను ఇవైతే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే మన ఇంటి గేట్ ఉండొచ్చు చూసారా గేట్ అంటే బాగా బయట కాదులేండి జస్ట్ నార్మల్గా ఒక గేట్ అయితే ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది కదా అక్కడ ఒకటి పెడతాం అలానే వాల్కి మనకి ఉంటాయి చూసారా ఆ ప్లేస్లో అయితే ఒకటి పెడతాం ఆ విధంగానే నేను కూడా తీసుకున్నాను లెండి అలా పెట్టామనుకోండి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అదే కాకుండా ఇవి పెట్టిన తర్వాత మనమైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకోకుండా మనమైతే నైట్ పడుకొని మార్నింగ్ చూసామనుకోండి మనకైతే సీసీ కెమెరా ఫుటేజ్ కనిపించకపోతే చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే మనమైతే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు పడుకోవడం మంచిది ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్దాం అలానే మీకైతే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చెప్పానా లేకపోతే మర్చిపోయానా ఓకేలేండి మళ్ళీ మీకైతే ఇంకోసారి చెప్తాను మనమైతే ఇవి అయిపోయిన వెంటనే ఇవి అయిపోయిన వెంటనే మన ఐరన్ మ్యాన్ కూడా ఉన్నారు కదా వాడి దగ్గరికి వెళ్ళి అయితే మనమైతే మిగతా పెట్టెలు అయితే ఉంటాయి కదా ఈసారి ఒకటో కాదు రెండో కాదు అంటే ఒకటో రెండో తీసుకొద్దాంలేండి ఎందుకైనా మంచిది లేండి ఎక్కువ తీసుకొచ్చినా కూడా మనకైతే డబ్బులు వేస్ట్ అందుకని చెప్పేసి ఒకటో రెండో తీసుకొద్దాం ఆ తర్వాత చూద్దాంలేండి ఎన్ని తీసుకురావాలి ఏంటని చెప్పేసి ఈసారి మాత్రం వాడు దొరకాలి వాడైతే నా చేతుల్లో అయితే ఖచ్చితంగా అయిపోతాడు నేను కొడతానులేదు తెలియదు కానీ మన సించర్ కదా ఏం చేస్తాడో నాకైతే భయంగా ఉంది ఓకే ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే అక్కడికి అయితే వెళ్దాం లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే ఫిక్స్ చేసేయడం జరిగింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఫిక్స్ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ మన ఇచ్చాను కాడే చాలా అంటే చాలా టైం పడుతుంది అందుకే బాబు అందుకని చెప్పేసి వద్దు అని చెప్పేసి వాడైతే అన్నాడు అందుకని చెప్పేసి మీకైతే చూపించలేదు ఎందుకు టైం పడుతుంది అంటున్నానంటే వైర్ కనెక్షన్ ఇచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది ఓకే దాని గురించి అయితే పక్క నుంచి వద్దాం మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ద్వారం దగ్గర ఒక సీసీ కెమెరా అయితే పెట్టాను అలానే రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు పొదలైతే ఉన్నాయి కదా ఆ పొదల మధ్యలో అయితే పెట్టాను మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ పెడతా అని చెప్పేసి మీకైతే అసలు కనిపించట్లేదు కదా కనిపించదు ఎందుకంటే ఆ విధంగా పెట్టాను కాబట్టి మీకే కనిపించట్లేదు అంటే ఆ దొంగ ఇంకెలా కనబడుతుందో చెప్పండి ఫ్రెండ్స్ కానీ వాడైతే దొంగ కాబట్టి మనమైతే వాడిని తక్కువ ఏ అవసరం లేదు ఓకే ఈ టాపిక్ గురించి అయితే పక్కన మీరైతే అక్కడ సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా ఆ సీసీ కెమెరాలు యొక్క వ్యూ వచ్చేసరికి ఎలా ఉంది ఏంటని చెప్పేసి మనమైతే చూద్దాం ప్రతి వ్యూ అయితే మనం చూడాలి కదా ఒక సైడ్ ఎలా ఉంది ఇంకో సైడ్ ఎలా ఉంది అని చెప్పేసి చూద్దాం నాకు తెలిసినంత వరకు వైడ్ యాంగిల్ బాగుంటుంది అని అనుకుంటున్నాను ఓకే ఇంక లేట్ చేయకుండా చూద్దాం ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి హా అమ్మయ్యా ఈ సీసీ కెమెరా మొత్తానికి పర్ఫెక్ట్గా వర్క్ అబ్బా ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి నేను ఎందుకన్నా తెలుసా ఎందుకంటే ఇందాకల వైర్ కనెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది దానికి చాలా అంటే చాలా టైం అయితే తీసుకుందబ్బా అందుకని చెప్పేసి మాకైతే ఇంత టైం అయితే అయింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా చేంజ్ అయితే అయింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కెమెరా వచ్చేసరికి ఎలా ఉందో ఈ కెమెరా యాంగిల్ వచ్చేసరికి కొంచెం బాగానే అనిపిస్తుంది కాకపోతే కొంచెం మొహం అయితే కనబడతా నాకైతే అనిపిస్తుంది ఓకేలేండి నా మొహం కనబడుతుంది కాబట్టి వాడు మొహం కూడా క్లియర్ గా కనబడచ్చు ఓకే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వైడ్ యాంగిల్ అయితే పెట్టాను కదా ఈ వైడ్ యాంగిల్ లో అయితే చాలా అంటే చాలా ఈజీగా దొరికేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా కనబడుతుందో అక్కడి నుంచి ఎవరు వచ్చినా ఏమైనా కూడా మనకైతే చాలా అంటే చాలా ఈజీగా క్లియర్ గా కనబడుతుంది మనకైతే అసలు ప్రాబ్లమే లేదు ఇలా అయితే చాలా అంటే చాలా ఈజీగా మనమైతే కనిపెట్టేయచ్చు ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే తీసుకురావాల్సింది ఏంటి క్రాకర్స్ క్రాకర్స్ తీసుకొచ్చిన తర్వాత వీడికైతే ఉంటది ఫ్రెండ్స్ వాడు కనబడతాడు కదా కనబడిన వెంటనే బయటకు వచ్చి జుట్టు పట్టుకుని మరి నేనైతే కొడతాను కానీ వాడికి జుట్టు పట్టుకున్నాం అన్నా కూడా వాడైతే దొంగ కాబట్టి వాడుకుంటది లేదా మనకైతే తెలీదు ఓకే ఈ మాటలన్నీ పక్క నుంచేసి మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం లెట్స్ గో వెళ్దాం వెళ్దాం అంతకి బాబు వెళ్దాం కాకపోతే నీకైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఆ దొంగ వస్తాడు కదా అంటే వాడు ఎవడో మనకైతే తెలీదు ఆడ దొంగ ఎవడో మనకైతే తెలీదు ఒకవేళ వచ్చిన వాడు ఎవడైనా ఉంటే వాడిని మనం ఒక పకడ్బందీగా బందీగా పట్టుకోవాలి అంతకి బాబు నార్మల్ గా వెళ్దాం అనుకో వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి కాబట్టి మనమైతే చాలా అంటే చాలా ఈజీగా వాడికైతే చిక్కుంటాం అందుకని చెప్పేసి మనమైతే కొంచెం పగడ్బందీగా వెళ్ళాలి ఏంటి పకడ్బందీగా వెళ్ళాలా ఏ అవసరమే లేదు మన ఇంట్లోకి వచ్చిన వాడి దగ్గరికి మనం పగడ్బందీగా వెళ్ళడం ఏంట్రా చాలా అంటే చాలా ఈజీగా పట్టుకుంటాను కదా నా గురించి తెలిసిందే కదా రచించాను మళ్ళీ నాకు చెప్తున్నా పగడ్బందీగా వెళ్దాం అని చెప్పేసి అంటే అంతగిడి బాబు అది వాడు దొంగ కదా ఎంతైనా వాడి దగ్గర ఏమైనా ఉండొచ్చు వాడి దగ్గర బాంబు ఉండొచ్చు గన్ ఉండొచ్చు ఒకవేళ కత్తి ఉండొచ్చు ఏదో ఒకటి యూజ్ చేసుకుంటూనే వస్తారు కదా అంతగిడి బాబు లేకపోతే అంత డేరింగ్గా ఎవడింట్లోకి వచ్చారు కదా ఏ దొంగ అయిన అందుకని చెప్పేసి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే అంటున్నాను అంతకిడి బాబు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉందాం సరేనా ఓకే మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి ఎందుకంటే మనకైతే దొంగ దొరకాలని చెప్పేసి కొట్టమని చెప్పేసి నేనైతే అంటున్నాను ఖచ్చితంగా మీరైతే కొడతారని నేనైతే అనుకుంటున్నాను ఎప్పుడు కొట్టమన్నా ఈ మధ్య అస్సలు కొట్టట్లేదు ఇంతకు ముందు కొట్టేవారు కానీ ఇప్పుడు మాత్రం కొట్టకపోతే నేనైతే హట్ అవుతాను అందుకని చెప్పేసి మీరైతే కొడతారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం క్రాకర్స్ అయితే తీసుకొచ్చేద్దాం లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఏదో ఒక విధంగా ఈ బైక్ మీద అవైతే వేసుకొని వచ్చాము ఎందుకంటే రెండే కాబట్టి ఏదో ఒకటి తల కింద పడి మేమైతే తీసుకొచ్చాం మన సించాన్గాడి వచ్చేసరికి దాని మీద అయితే కూర్చున్నాలేండి మనకైతే ఏం ప్రాబ్లం లేకుండా ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే తీసుకొచ్చిన క్రాకర్స్ అయితే చూడడానికి అయితే వెళ్దాం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ దగ్గర అయితే పెట్టాను ఈ ప్లేస్లో వచ్చేసరికి ఒక పెట్టి అయితే పెట్టాను కింద ప్లేస్లో అయితే ఒక పెట్టి అయితే పెట్టాను కానీ ఇక్కడే ఎందుకు పెట్టానో తెలుసా ఒకవేళ వాడు వచ్చినా కూడా అంటే మ్యాక్సిమం రాడేమని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఒకవేళ వచ్చాడు అనుకోండి మనకైతే చాలా అంటే చాలా ఈజీగా ఆ సౌండ్ అయితే వినబడుతుంది అందుకని చెప్పేసి వాడైతే అయితే రావడం నాకైతే అనిపిస్తుంది ఒకవేళ కిందనుకోండి అనుకోండి వాడికైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఏ డోరు ఉండదు కదా అందుకని చెప్పేసి వాడైతే డైరెక్ట్గా వచ్చేసి పట్టుకెళ్ళిపోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి వాడైతే వచ్చాడు ఒకవేళ ఇటు సైడ్ కనుక వచ్చినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా దొరికేసేవాడు కానీ వాడు వీడు అంటున్నాం కానీ అది ఎవరో కూడా అర్థం కావట్లేదు అబ్బా అది దొంగ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఎవరి మీద ద్దామన్నా కూడా నాకైతే మనసు రావట్లేదు అబ్బా కానీ ఏం చేస్తాం పోయినా మన క్రాకర్స్ కదా అందుకని చెప్పేసి ఆ బాధతో అయితే ఈ విధంగా అంటున్నాను ఓకే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా అయితే సెటప్ చేయడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇవి సెటప్ చేస్తాం కదా పర్ఫెక్ట్గా ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళి మళ్ళీ మనమైతే ఒకసారి సీసీ కెమెరాలు అయితే చెక్ చేసుకుందాం చెక్ చేసుకోవడమే కాదు ఈ టైం కాదులేండి ఒక పన్నెండు ఆ టైం వరకు అయితే మనమైతే చూద్దాం రండి అప్పుడే మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడైనా కూడా చాలా చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో మాక్సిమం దొంగలైతే వస్తారు కదా అప్పుడు మళ్ళీ మనమైతే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఒకవేళ వస్తారా లేదని చెప్పేసి ఓకే ఇంక లేట్ చేయకుండా చెక్ చేసుకున్న తర్వాత మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా మొత్తానికి మనమైతే వచ్చేసాం రూట్ మిస్ అయిపోయామేమో అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డా కాకపోతే మొత్తానికి వచ్చేసా ఇప్పుడు ఆ పెట్టెల్ని తీసుకొని వెళ్ళి మా బాస్ దగ్గర గొప్పలు చెప్పుకుంటా గొప్పలైతే చెప్పుకుంటా మామూలుగా ఉండదు నాతో పెట్టుకుంటే నేను మీరు ఎంత తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కూడా కనిపెట్టలేను అనుకుంటున్నారా చాలా అంటే చాలా ఈజీగా కనిపెడతాను నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అదీ కాకుండా మా బాస్ ఆజ్ఞాపించినాక ఇంకా మామూలుగా ఉండదు ఎవరు వచ్చినా ఏసి పడేయడమే ఓకే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఎవరు లేనట్లున్నారు కానీ మెల్లగా వెళ్ళాలి ఒకవేళ ఎవరు వచ్చినా కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి మిగతా అవన్నీ తీసుకురావాలి ఆహా మొత్తానికి నేనైతే తీసుకొచ్చేసా ఈ పెట్టెలు గనక తీసుకువెళ్ళి మా బాస్ కు చూపించానంటే బాస్ చాలా అంటే చాలా ఆనందపడతాడు ఇంకా లేచకుండా ఇవైతే ఈ వ్యాన్ మీద ఎక్కించేయాలి ఈ వ్యాన్ పేరేంటో తెలియదు గానీ చాలా అంటే చాలా బాగుంది అందుకే కొట్టుకొని వెళ్ళిపోయా ఇంకా లేట్ చేయకుండా ఇవైతే పైకి ఎక్కించి ఇంకా మా బాస్ దగ్గర అయితే పేరు కొట్టేయడమే మామూలుగా ఉండదు నాతో పెట్టుకుంటే ఆహ్ మొత్తానికి నేనైతే ఎక్కించేసా ఇంకా లేట్ చేయకుండా మా బాస్ దగ్గరికి వెళ్ళి గొప్ప అయిపోతా వామ్మో అంతకుడి బాబు ఘోరం జరిగిపోయింది అంతగిడు బాబు ఘోరం జరిగిపోయింది మనం రాత్రి చూడకుండానే పడుకుని పోయాం అంతగిడు బాబు చా అనవసరంగా ఈ విధంగా ఎందుకు చేసామే అంతగిడు బాబు ఇప్పుడు ఆ దొంగ మళ్ళీ తప్పించుకున్నట్లున్నాడు అంతికిడు బాబు అంతకుడు బాబు లిగం తెగుడు బాబు ఫాస్ట్గా లెగిసి ఒకసారి టీవీ ఆన్ చేయి అంతగిడు బాబు లేకపోతే ఒకసారి వచ్చి చూడు మొత్తం ఎలా ఖాళీ అయిపోయా ఒకసారి వచ్చి చూడు అంతకుడు బాబు రెండు తీసుకెళ్లిపోయారు ఏంటి బాబు మరి ఇంత అయితే ఎలా చెప్పు సీసీటీవీ దగ్గర చూస్తే పడుకుని పోయినట్లున్నాడ బాబు అనవసరంగా మనమైతే దొంగ మిస్ అయిపోయినట్లున్నాం బాబు పద ఒకసారి పడుకోకుండా ఉందామన్నా కూడా ఈ నిద్ర రా బాబు అలా వస్తూనే ఉంటుంది చా అనవసరంగా నేనైతే మిస్ అయిపోయాను అబ్బా అయితే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వాడైతే మన బైక్ అయితే ఉంచాడు అబ్బా కాకపోతే రెండు పెట్లు అయితే తీసుకెళ్లిపోయాడు కానీ ఎందుకు ఈ విధంగా చేస్తాను అంటే నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా వాడైతే నన్ను అయితే ఫాలో అవుతున్నాడు కానీ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా లేడబ్బా ఎక్కడ ఏం కనబడట్లేదు ఇదిగోండి ఇక్కడ కూడా కనిపించట్లేదు అబ్బా ఏంటబ్బా వీళ్ళు ఎలా చేస్తున్నారు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అబ్బా వీళ్ళు కనుక నాకు కనబడాలి నా చేతుల్లో అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నేను కొడతానేమో తెలియదు కానీ ఖచ్చితంగా నేను కొడతాను నా గురించి మీకు తెలిసిందే కదా నేను కొట్టిన తర్వాత వీళ్ళకైతే అసలు బెయిల్ కూడా లేకుండా అంటే బయటికి రానివ్వకుండా నేనైతే జైల్లో అయితే తోసేస్తాను అంటే మరి అంత చేసినా కూడా ఎక్కువేలండి అదే కాకుండా పోలీసులు కూడా ఆ విధంగా చేయరు ఎందుకంటే ఇది చిన్నపాటి దొంగతనం కాకపోతే పండుగ దగ్గరలో చేస్తున్నారు అబ్బాయి ఈ విధంగా అందుకని చెప్పేసి నా నోటి నుంచి అయితే ఇన్ని మాటలు అయితే వస్తాయి కాకపోతే నేనైతే నార్మల్గానే ఉంటాను ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా కాకపోతే దీపావళి దగ్గరలోనే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఓకే ముందుగా సీసీటీవీ అయితే చెక్ చేద్దాం చెక్ చేసుకొని ఎలా వచ్చారు ఏంటి మనమైతే మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఆ దొంగ దగ్గరికి అయితే వెళ్దాం అమ్మ బాబో వీడు మామూలు జాదుగాళ్ళ లేరు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆ దొంగలని అయితే చూశాను అదే కాకుండా మీరైతే ఆల్రెడీ చూసే ఉంటారులేండి ఎందుకంటే టీవీ అయితే ఆన్లో ఉంది కదా అందుకని చెప్పేసి మీరైతే ఆల్రెడీ చూసే ఉంటారు కానీ ఆ దొంగడైతే మాత్రం మామూలుగా లేడు జైల్లో నుంచి తప్పించుకొని వచ్చి మరి మా దగ్గరికి వచ్చి దొంగతనం చేసినట్లుంది ఎందుకంటే ఆ బట్టలు కూడా ఇప్పలేదు కదా వాడైతే అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే ఉంది కానీ వాడిని అయితే అసలు వదిలేదే లేదు అబ్బా వాడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు అది కాకుండా వాడు మాటలు వింటే టూ ఉంటే ఎవరో బాస్ అంట ఎవరో నాకైతే అర్థం కావట్లేదు అయినా మనకెలా ఎలా తెలుస్తుందిలేండి వాడే దొంగ ఆ దొంగే మనకి తెలియదు కానీ ఇంకా వాడి బాస్ ఎవడం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి కానీ ముందుగా మనం వీడిని పట్టుకున్నాం అనుకోండి తర్వాత ఆ బాస్ ఎవడో కానీ వాడిని అయితే పట్టుకోవచ్చు కానీ మళ్ళీ వీడిని పట్టుకోవాలంటే మాత్రం ఈసారి అయితే ఇంక ఎక్కువ తేవాలి ఫ్రెండ్స్ మనకి ఎంత డబ్బులైనా ఖర్చు పర్వాలేదు కానీ మనమైతే ఎక్కువ పెట్టలు తీసుకొచ్చిన తర్వాత ఈరోజైతే మాత్రం అస్సలు పడుకోండి నేనైతే మరీ మరీ చెప్తాను కదా పడుకున్నట్లయితే అప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే అస్సలు పడుకోను పడుకోకుండా నేనైతే వాడిని చూస్తూ వాడు ఎప్పుడైతే వస్తాడో ఇంట్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడు వాడి దగ్గరికి వెళ్ళి రెండు జలకలు అయితే ఇస్తాను చూడండి మామూలుగా ఉంటాం వాడికి అయితే అంత ఇక్కడ బాబు ఇదూ ఇక్కడ బాబు జలకలు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఇవ్వచ్చు కాకపోతే మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే మనకైతే చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళాం అనుకో టైం కైతే రీచ్ అవుతాం ఓకే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం లెట్స్ గో అదే కాకుండా ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఆ విధంగా అయినా మాకైతే కొంచెం తెలివైనా ఉంటుందేమో కానీ మేమైతే చాలా అంటే చాలా స్పీడ్గా పడుకుని పోయాంబా అదే కాకుండా అంతగిడు బాబు అయితే అసలు పడుకోవడం తెలుసా కానీ ఎందుకు ఈ రోజు ఈ విధంగా పడుకుని పోయినా నాకైతే అసలు అర్థం కావట్లేదు ఓకేలేండి ఏదైతే ఏదైతే అయింది మనమైతే లేట్ చేయకుండా మిగతా పెట్లయితే తీసుకొద్దాం ఈ రోజు అయితే అసలు పడుకోవడానికి వీలేదు ఒకవేళ మేము పడుకున్నా కూడా లేపడానికి ఉన్నారు కదా మన కూడా బాబు అయితే అస్సలు పడుకోలేదులేండి కానీ పడుకున్నా కూడా మీరైతే లేపడానికి ఉన్నారు కదా మాకైతే ఆ ప్రాబ్లమే లేదండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి ఆ క్రాకర్స్ అయితే తీసుకొచ్చేద్దాం కానీ అవి తీసుకొచ్చేసరికి ఒక మూడు మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ పడుతుంది అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయలేరు కదా అందుకని చెప్పేసి నేనైతే స్కిప్ చేసి మరీ చూపిస్తాను ఓకే ఇంక లేట్ చేయకుండా వెళ్ళి క్రాకర్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే వచ్చేసాం మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి లోపల పే చేసేసరికి మా పని అయితే అయిపోయింది అబ్బా కానీ మూడు గంటల పని అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు అంటే అవి వెళ్ళి తీసుకురావడానికి కానీ ఆ మూడు గంటలు కాస్త ఇంకొక మూడు గంటలు ఎక్స్ట్రా అయితే అయింది అంత పని అయితే మాకైతే అయింది ఒక ఆరు గంటల వరకు అయితే తినేసింది అదే అందుకని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండో ఒంటి గంట అయితే అవుతుంది సర్లేండి సర్లండి అంతైతే మనకేంటి కానీ ఇప్పుడైతే ఆ దొంగ వచ్చే టైం అయితే కదా అందుకని చెప్పేసి మనమైతే లేట్ చేయకుండా ఆ టీవీ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అయితే చూసేద్దాం వాడు ఇప్పుడైతే ఎంటర్ అవుతాడో దొరుకుతాడు కదా నాన్నా బుజ్జిముండా నువ్వైతే నా చేతుల్లో అయిపోతావురా కానీ వీడైతే ఇక్కడ ఎప్పుడూ కనిపించలేదు అబ్బా కానీ చూద్దాం చూద్దాం ఎలా ఉంటాడు ఏంటని చెప్పేసి ఇందాకలో మీరైతే చూసారు కదా వీడియోలో వచ్చేసరికి నేనైతే వాడిని ఫస్ట్ టైం చూడడం అందుకని అని చెప్పేసి ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటున్నాను ఒకవేళ మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్గా వెళ్ళి టీవీ అయితే ఆన్ చేద్దాం మీరైతే ఎగ్జైటింగ్గా ఉన్నారు కదా కానీ బ్లూ లైట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా సీసీ కెమెరా నుంచి మీరైతే చూడలేదు కదా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకే మొత్తానికి మనమైతే పైకి అయితే వచ్చేసాం ఇంకా లేట్ చేయకుండా టీవీ ఆన్ చేసి చూసేద్దాం ఆ తర్వాత మళ్ళీ మనమైతే కనుసుకుందాం అరే ఎవరో వచ్చినట్లున్నారు అంతకుడు బాబు మన ఇంటి దగ్గరికి కాకపోతే ఈ జీప్ ఎక్కడో చూసినట్లుందే ఆ మనం తీసుకొచ్చిన జీపే కదా అయితే ఖచ్చితంగా వీడే దొంగ అయితే అయ్యి ఉంటాడు చూద్దాం చూద్దాం ఆగండి వీడైతే లోపల నుంచి అయితే దిగుతాడు కదా అప్పుడు అయిపోతాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వీడైతే కిందకైతే దిగాడు చూద్దాం చూద్దాం లోపలికి వచ్చి ఏం చేస్తాడో మనమైతే చూద్దాం వాడు గనక తీయాలి తీయడం ఏంటి ఇంకా వాడే దొంగ లేకపోతే మన కారు వాడు ఎలా పట్టుకెళ్తాడు చెప్పండి కానీ మన బైక్ పట్టుకెళ్ళలేదు ఎందుకంటే మన బైక్ చిన్నది కాబట్టి అది అయితే చాలా అంటే చాలా తక్కువకి వెళ్తుంది కదా అందుకని చెప్పేసి మనవాడు వచ్చేసరికి ఆ విధంగా అయితే చేశాడు కానీ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వీడైతే ప్రతి దగ్గర దాగుని దాగుని చూసుకొని మరీ వెళ్తున్నాడు అబ్బా ఓరి నా మామూలుగా లేదు కదా మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి వాడైతే లోపలికి వచ్చేసాడు కదా మనమైతే చూద్దాం ఇదిగోండి ఇదిగోండి వాడైతే ఇక్కడే ఉన్నాడు నాన్న బామంది ఏం చేస్తున్నావు నాన్న దొంగతనం కావాలి నీకు దొంగతనము అర్జెంట్గా నీళ్ళు డౌన్ అయ్యా నీళ్ళు డౌన్ కనుక ఏకపోయావు అనుకో నీకైతే ఈ రోజు చివరి రోజు అవుతుంది లెగిసావా ఓకే ఓకే వీడైతే పైకి అయితే లిగిసాడు కానీ నాన్న ఏంటి నాన్న నువ్వు ఈ మధ్య ఈ విధంగా చేస్తున్నావు నువ్వు ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు ఒకసారి చెప్తావా నాకు అరే అరే నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ప్లీజ్ నేను చెప్తాను నేను చెప్తాను నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను ప్లీజ్ చెప్తాను చెప్తాను అని చెప్పేసి అలా నడుక్కుంటున్నావు ఫాస్ట్ గా చెప్పు దొంగతనాలు చేస్తావరా నువ్వు దొంగతనాలు అది కాకుండా ఈ అంతకి ఇంట్లోకి వచ్చేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళైనా నువ్వు అయితే ఏమో కానీ నా దగ్గరకు వచ్చా కాబట్టి నీ పని అయితే అయిపోయింది రోజు కానీ ఎవడో వాడు చెప్తావా లేకపోతే నీకు రెండు తగిలించమంటావా అరే అరే అన్న చెప్తానన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న ఏదో కడుపుకోటికి నేనైతే చేస్తున్నాను కానీ నేనైతే ఒరిజినల్ గా దొంగనైతే కాదు నాకైతే వెనక నుంచి ఒక ఆయన అయితే నడిపిస్తున్నారు అది ఎవరో కాదు మీ సొంతంగా మీ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా ఐరన్ మ్యాన్ మీకైతే ప్రతిరోజు అమ్ముతూ ఉన్నాడు ఆయన వచ్చేసరికి ఈ విధంగా నన్ను అయితే దొంగ దొంగతనమైతే చేయమన్నాడు అన్న ప్లీజ్ అన్న కొంచెం గట్టిగా తగులుతుంది మీకు దండం పెడతాను వదిలేయండి అన్న మీరు చెప్పమన్నా నేను చెప్పేశానన్న మీకు దండం పెడతా ప్లీజ్ ఏంటి ఐరన్ మేనా వాడెందుకు ఈ విధంగా చేయమంటాడు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నాకైతే అర్థమైపోయింది ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వీడైతే ఐరన్ మ్యాన్ గడి మీద అయితే తోస్తాడు కానీ వీడికి ఎలా తెలుసు ఐరన్ మ్యాన్ గడు కానీ వాడు ఎందుకు అబ్బా ఈ విధంగా చేయిస్తాడు నాకైతే అస్సలు బుర్ర పోతుంది వాడెందుకు చేయిస్తాడని చెప్పేసి నాకైతే డౌట్ ఉండిపోయింది అబ్బా కానీ వాడి దగ్గరికి వెళ్ళైతే మనమైతే కనుక్కోవాలి ఎందుకంటే వాడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి కనుక్కుందాం కానీ కనుక్కోవాలన్నా కూడా ఈ మాటల మీద అయితే నాకు అస్సలు నమ్మకం రావట్లేదు కానీ మనమైతే ఒకసారి ఐరన్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళి అడుగుదాం ఎందుకంటే వాడిని అడిగే మొత్తం క్లారిఫై అయితే చేస్తాడు వాడైతే కానీ వాడిని ఆ విధంగా అడిగినా కూడా నాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ విధంగా అడిగితే నన్ను నమ్మలేదారా అని చెప్పేసి వాడైతే అనుకుంటాడేమో అని ఒక్క బాధ అయితే ఉంది కానీ మరి ఏం చేస్తామని చెప్పండి వాడి పేరైతే వీడు చెప్పాడు కాబట్టి నేనైతే వాడి దగ్గర వరకు వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కానీ ఇప్పుడైతే కాదు ఇప్పుడు చాలా అంటే చాలా చేయట పడిపోయింది కదా మనమైతే మార్నింగ్ వెళ్ళి వాడి దగ్గరికి అయితే వెళ్ళి కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మీరైతే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి నెక్స్ట్ డే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే ఐరన్ మ్యాన్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను ఈ రోజు కూడా కొంచెం లేట్ అయితే అయింది ఒక ఎనిమిది గంటలకైతే లేచిపోయాంలేండి మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి ఐరన్ మ్యాన్ గారి దగ్గరికి అయితే వెళ్ళి అడుగుదాం ఎందుకంటే మనం వాడిని అడగకపోయామనుకోండి మనమైతే ఇప్పుడు ఈయనే దొంగ అనుకోండి అంటే వీడొక్కడే దొంగ అని చెప్పేసి అనుకుంటాం కదా వీడొచ్చాడు కాబట్టి వీడినే దొంగ అనుకుంటాం కాకపోతే వాడి బాస్ నేమ్ చెప్పాడు అదే వాడి బాస్ ఎవరో కాదు మన ఐరన్ మ్యాన్ గారి అని చెప్పేసి చెప్పాడు కాకపోతే మనమైతే ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేసిన కూడా వాడైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నేనైతే ఫోన్ చేస్తున్నాను అయినా కూడా వాడైతే లిఫ్ట్ చేయట్లేదు అబ్బా ఇప్పుడు కాదు ఒక రెండు రోజుల నుంచి అయితే లిఫ్ట్ చేయట్లేదు మొన్న మనం వెళ్ళాను చూసారా దీపావళికి ఆ రోజు ఒక్కరోజు లిఫ్ట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అండి డైరెక్ట్గా మనమైతే అదే వెళ్ళినా అంటే కాల్ లో వెళ్ళినా అని చెప్పేసి నేనైతే అన్నాను మనం డైరెక్ట్గా వెళ్ళి వాడిని అయితే కలిస్తేనే మనకైతే వీల్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య మన దీపావళికి చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి కదా ఆర్డర్స్ వచ్చేసరికి ఆ బిజీలో అయితే ఉండి ఉంటాడు కానీ నాకైతే ఇప్పటికీ నమ్మకం కావట్లేదు ఓకే మనమైతే దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు చూద్దాం లెండి అప్పుడు వాడిని అయితే క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు ఏమద్దు సరేనా ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాం కానీ వర్షం ఎలా స్టార్ట్ అయిందో చూసారు కదా చాలా అంటే చాలా దారుణంగా పడుతుంది పిడుగులతో పాటు కానీ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మన ఐరన్ మ్యాన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే వీడైతే ఇక్కడ ఉన్నాడు మనమైతే డైరెక్ట్గా లేట్ చేయకుండా వెళ్ళి అడుగుదాం కానీ కస్టమర్స్ ఎవరు కనబడట్లేదు అబ్బా అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసినంతవరకు నైట్ కదా రే ఐరన్ మ్యాన్గా ఏంట్రా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు నాకు అర్థంగా కడుగుతున్నాను అదీ కాకుండా ఇక్కడ చాలా అంటే చాలా పెట్లున్నాయే ఏంటన్నా ఏంటి సంగతులు ఎక్కువ తీసుకొచ్చినట్లు ఎట్లున్నావు అవునరా అంత కూడా మరి దీపావళి కదా ఆ మాత్రం తీసుకురాకపోతే ఎలా రా తీసుకురావచ్చురా ఇంకెక్కడి నుంచి అయినా తీసుకురావచ్చు కాకపోతే నాకు అమ్మి అమ్మిన తర్వాత మళ్ళీ తీసుకురావడం ఏంటో నాకు అర్థంగా కడుగుతున్నాను ఒక మనిషిని పెట్టుకొని మళ్ళీ నాకు అమ్మినవే మళ్ళీ నువ్వు తిరిగి తీసుకొచ్చుకొని అవి అమ్ముతావా ఏంట్రా నువ్వు ఇంత దానంగా తయారయ్యావు నాకు అర్థంగా కడుగుతున్నాను ఒకవేళ నీకు డబ్బులు కావాలనుకున్నట్లయితే నన్ను అడగొచ్చు కదరా నేను అడిగితే కానీ ఎందుకురా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు రే అంత కూడా నీకు అస్సలు అర్థం కావట్లేదు వద్దు వదిలే చెప్తున్నాను నీకు మరీ మరీ చెప్తున్నాను వదిలేరా నీకు దన్నం ఎంత చెప్పినా కూడా నీకైతే అస్సలు అర్థం కాదు నీకు అస్సలు వదిలేదే లేదురా ఎందుకంటే నువ్వైతే ఈ రోజు నిజం చెప్పాల్సిందే లేకపోతే నిజం నాకు గనక తెలియదు అనుకో ఇప్పుడు ఎవరి మీద మోపాలరా నిందా ఖచ్చితంగా నువ్వే దొంగతనం చేసావని ఇప్పుడే కదరా ఇప్పుడే ఏదేదో మాట్లాడుతున్నావు కదా నువ్వు చెప్తావా లేకపోతే నీకైతే గట్టిగా తగిలించమంటావా ఏమంటావు చెప్పు రే అంత నీకు ఆల్రెడీ చెప్పాను కదరా కొట్టొద్దురా అని చెప్పేసి అయినా కూడా నీకు చెప్పినా కూడా అర్థం కాదురా ఎన్నిసార్లు చెప్పాలా బాబు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు అందుకని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు రా ప్లీజ్ రా వెళ్ళిపోరా నా చేతుల్లో తన్నులు తినకరా నిన్న ఇప్పుడు కొట్టాలన్నా కూడా నాకైతే మూడు రావట్లేదు కాకపోతే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి నిన్నైతే కొడుతున్నాను కానీ నీకైతే ఆ విషయం అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను రా నేనైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాను రా అది మామూలు ప్రాబ్లం కూడా కాదు నా కూతురు ఉన్నది కదా ఆ కూతురుని వచ్చేసరికి ఒకడైతే పట్టుకెళ్ళిపోయి ఎక్కడో దాచేశాడు రా వాడు కిడ్నాప్ చేసేసి డబ్బులైతే అడుగుతున్నాడు ఇప్పటికే నేనైతే చాలా అంటే చాలా డబ్బు అయితే ఇచ్చాను రా అయినా కూడా వాడైతే నా కూతుర్ని అయితే అస్సలు వదలలేదురా అంటే వాడైతే ఒక వన్ క్రోర్ అయితే అడిగాడు నేనైతే దగ్గర దగ్గర సెవెంటీ ల్యాక్స్ అయితే ఇచ్చాను రా వాడికి అయినా కూడా వాడైతే నన్ను వదలకుండా ఇంకా థర్టీ ల్యాక్స్ ఇస్తే గానీ మీ కూతురిని అయితే వదలనని చెప్పేసి అంటున్నాడు రా అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేయాల్సి వస్తుందిరా ఏంటి మీ కూతుర్ని కిడ్నాప్ చేసారా ఏంట్రా ఈ విషయం నాకు చెప్పకపోతే వెయ్యాలని నన్ను అడిగితే నేను డబ్బులు ఇచ్చేవాడిని కదరా డబ్బులు గురించి పక్కనట్టు కానీ ఈ విషయం గురించి నాకు ఫోన్ చేయాలి కదా నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు నన్ను అదే అంత కూడా నీకు తెలిసిందే కదరా నేనైతే ఒక్కరి దగ్గర కూడా రూపాయి చేయి చాపు ఎప్పుడు అడగలేదు కావాలంటే ఈ విధంగా అయినా చేసుకుందాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను కానీ చెయ్యి చాపు మన వాళ్ళు అన్న వాళ్ళ దగ్గరైతే ఒక్క రూపాయి కూడా అడగాలని చెప్పేసి నాకైతే అనిపించలేదురా అంత కూడా అందుకని చెప్పేసి నేనైతే అడగలేదురా అబ్బా నువ్వు మరీ ఇంత ముద్ర ఉంటే ఎలా రా నాకు అర్థం కాక అడుగుతున్నా నువ్వు ఏంట్రా ఇలా అయితే అస్సలు కష్టంరా బాబు నువ్వు ఐరన్ మన వైరు కూడా మీ కూతుర్ని పోగొట్టుకుని ఇంత కూలుగా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు అది కాకుండా నీ పవర్స్ యూస్ చేసుకుని వెళ్ళినా కూడా బాగుండేది కానీ నీ పవర్స్ లేనట్టు నాకైతే అనిపిస్తుంది ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడే మీ కూతురిని అయితే వెనక్కి తెచ్చుకునేవాడు గానీ సరే సరే గానీ మీ కూతుర్ని ఎక్కడ దాచారంట ఏమో అంత కూడా నాకు కూడా తెలీదు మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాతే వాళ్ళైతే మా కూతుర్ని అయితే వదిలేస్తా అని చెప్పేసి అన్నారా అది కాకుండా ఆ ప్లేస్ లోనే వదిలేసి వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారా వాడికైతే ఇప్పుడు ఫోన్ పే చేస్తేనే మన కూతుర్ని అయితే వదులుతా అని చెప్పేసి అంటున్నారు ఇంకా ముప్పై లక్షలు వాళ్ళకైతే కావాలంటారు ఇప్పుడు ఎలా నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మన వాళ్ళు అడుగుదాం కూడా నాకైతే కొంచెం బాధగా ఉందిరా ఎవరిని అడుగుబుద్ధి కావట్లేదు అందుకే ఈ విధంగా చేస్తున్నారా ఏం పర్వాలేదురా నా ఆస్తిలో సగమైనా తీసేస్తాను కావాలంటే నా దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి లేరా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మనమైతే డబ్బులు అయితే వాడికి ఇద్దాం కాకపోతే అటువంటి పిల్లల్ని ఎంతమందిని అడ్డు పెట్టుకొని ఎంత మంది దగ్గర డబ్బులు అడుగుతున్నారు చెప్పు అందుకని చెప్పేసి మనమైతే వాడిని అయితే అస్సలు వదలకూడదు అది చాలా అంటే చాలా పెద్ద గ్యాంగ్ లా నాకైతే అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే అస్సలు అవుతానరా వాళ్ళని అయితే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా మన ఐరన్ మ్యాన్ వాళ్ళ కూతురు అయితే కిడ్నాప్ అయితే జరిగిందంట అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా వాడిని అయితే నేను ఖచ్చితంగా పట్టుకొని ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడు ఐరన్ మ్యాన్ కానీ ఎంత ఈజీగా పట్టుకున్నానో చూసారు కదా ఆ గుండాగాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా పట్టుకుంటాను మన ఐరన్ మ్యాన్ గారి దగ్గర పవర్స్ కూడా ఉంటాయి కదా కాకపోతే ఇప్పుడు లేనట్టు నాకైతే అనిపిస్తుంది ఒకసారి అడుగుదాం ఆగండి రే ఐరన్ మ్యాన్ నీ దగ్గర పవర్స్ ఉన్నాయా లేదరా ఉన్నాయి రా నా దగ్గర పవర్స్ ఉన్నాయి కాకపోతే నేను లేని సమయం చూసుకొని మా కూతురుని అయితే రా లేకపోతే నేనైతే చాలా అంటే చాలా ఈజీగా మా కూతుర్ని అయితే కాపాడుకునేవాడిని సరే సరే కానీ దాని గురించి అయితే పక్కనుంచు మనమైతే ఏదో ఒక విధంగా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి రా ఎక్కడికి వెళ్తావో నాకైతే తెలియదు కానీ మనమైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తర్వాత అక్కడ ఎంతమంది ఆడపిల్లలు అయితే ఉన్నారో ఆ ప్రతి ఒక్క ఆడపిల్లని మనమైతే కాపాడదాం అది కాకుండా వీళ్ళందరినీ పోలీసులు అప్పు చెప్పకుండా మన చేతులారా మనమే చంపేద్దాం అది చాలా మంచి బాబు మన ఐరన్ మ్యాన్ చెప్పింది మనమైతే డైరెక్ట్ గా వాళ్ళకైతే అయితే ముప్పై లక్షలు పంపించేసి అంటే మన దగ్గర ఎలానే ఉన్నాయి కాబట్టి నేనైతే చెప్తున్నాను ఆ ముప్పై లక్షలు పంపించిన తర్వాత ఖచ్చితంగా మనమైతే వాళ్ళు ఏదో ఒక విధంగా పట్టుకోవాలి బాబు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా మనమైతే పట్టుకొని అక్కడ చాలా అంటే చాలా మంది ఆడపిల్లలు అయితే ఉంటారని నాకైతే అనిపిస్తుంది అదే కాకుండా మన ఐరన్ మ్యాన్ వాళ్ళ కూతురు వస్తుంది కదా అప్పుడు ఆవిడనైతే అడుగుదాం ఆవిడ ఏదో ఒకటి చెప్తారు కదా అప్పుడు మనమైతే ప్రొసీడ్ అయిపోదాం ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా వారైతే చూడడానికి కానీ మేము ముగ్గురమే అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నాను మన అవెంజర్స్ అందరినీ తీసుకువెళ్దాం అని చెప్పేసి వాళ్ళందరితో పాటు వెళ్ళాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరిని మన కంప్లీట్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం